వేణుగోపాల్ కృష్ణ గారు బీసీ శాఖ మంత్రి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి భజన శాఖ మంత్రో సమాధానం చెప్పాలి. మీరు ఆరాధిస్తున్నారు కాబట్టి మీరు ఒక ఆరాధన సంఘం పెట్టుకోండి, చిడతలు కొట్టుకోండి. అంతేగాని పాత్రికే మిత్రులకి ఉచిత సలహాలు ఇస్తే మిమ్మల్ని ఉపేక్షించేది లేదని కూడా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. వారు ఇళ్ల పట్టాలు ఎప్పుడు మంజూరు చేస్తారని మిమ్మల్ని అడిగితే దానికి మీరు ఒక సవ్యమైన సమాధానం చెప్పాలి. కానీ మీరు ఆరాలు తీయమాకండి, మీరు ఆరాధించండి అనేటటువంటి ఉచిత సలహాలు ఇస్తే ప్రజలు మిమ్మల్ని ఉపేక్షించారని కూడా హెచ్చరిస్తూ ఉన్నా. పాత్రికేయుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసినటువంటి మీరు తక్షణమే వారికి క్షమాపణ చెప్పాలని కూడా జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పాత్రికేయ మిత్రుల పని సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాల్ని వెలికి తీసి సమాజ హితం కోసం పనిచేయడం. వారిని ఆ పని చేయొద్దని చెప్పడానికి మీరెవరు? మీకేం అర్హత ఉంది? దీనికి మీరు తక్షణమే సమాధానం చెప్పాలి. గత మంత్రిలాగానే మీరు కూడా పాత్రికేయ మిత్రుల సమస్యల్ని గాలి కొదిలేస్తామని చెప్పకుండానే చెప్పారా? మీరు కూడా కాలయాపన చేస్తాం, ఎటువంటి నిర్ణయం తీసుకోం అని చెప్పకుండానే చెప్పారా నిన్న? మీరు ఒక నిర్దిష్టమైన సమాధానం చెప్పండి. పాత్రికేయ మిత్రులకి ఇళ్ల పట్టాలు ఎప్పుడు ఇస్తారు? వారి సమస్యల్ని ఎప్పుడు పరిష్కరిస్తారు? వారి ఎక్రెడిషన్ కార్డుల్ని ఎప్పుడు మంజూరు చేస్తారు? వారి హెల్త్ కార్డుల్ని ఎప్పుడు మంజూరు చేస్తారు? ఏ టైంకి ఇస్తారని ఒక నిర్దిష్టమైనటువంటి సమయాన్ని మీరు కనుక చెప్పకపోతే మీరు కూడా గత మంత్రిలాగానే వీరి సమస్యల్ని పట్టించుకోకుండా కాలయాపన చేస్తారనేటువంటి అంశం మా అందరికైతే అర్థమవుతోంది. అతి తొందరలోనే జగన్మోహన్ రెడ్డి గారిని లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో కొంతమంది నాయకుల్ని సిబిఐ పార్టీ దత్తత తీసుకుంటుంది. అప్పుడు మీరు చెర్లపల్లి జైల్లోనో చెంచలగూడ జైల్లోనే బాగా ఆరాధించుకొని బాగా భజనలు చేసుకుందరు. కానీ ఆ సమయం కూడా దగ్గరలోనే ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇంకొక ముఖ్యమైన విషయం, జనసేన పార్టీ 2019 ఎన్నికల మేనిఫెస్టోని ఈ రోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాపీ చేస్తూ ఉంది. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు రేషన్కి బదులు మహిళల ఖాతాల్లోకి 2500 నుంచి 3500 నగదు బదిలీ చేస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఈరోజున అదే అంశాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ బియ్యానికి బదులు నగదుని ఖాతాల్లోకి బదిలీ చేస్తామని, 5 కార్పొరేషన్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ